మీకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నోటిఫికేషన్స్ని ఎట్టి పరిస్థితులలో మిస్ అవ్వకండి. ఇంతకీ ఏంటా నోటిఫికేషన్స్ అనుకుంటున్నారా? సో వన్ బై వన్ డీటెయిల్గా అయితే చూసేద్దాం. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, నేను మీ తన్యా టు గైడ్. సో ఎడ్యుకేషన్ రిలేటెడ్ అప్డేట్స్, గురుకుల రిలేటెడ్ అప్డేట్స్, జాబ్ అప్డేట్స్ ప్రతిదీ కూడా ఈ ఛానల్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఇట్లాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూసి అండ్ ఇతరులతో షేర్ అయితే చేసుకోండి. సో ఫిఫ్త్ క్లాస్ నుంచి మనకి గురుకులలో ఎడ్యుకేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫిఫ్త్ నుండి మనకి ఇప్పుడు పీజీ ఉంది కదా, సో పీజీ వరకు కూడా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ పెడుతూ ఫ్రీ సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అందులో ఫస్ట్ నేను టెన్త్ క్లాస్ పిల్లలకి యూజ్ అయ్యేటివి చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి టీఎస్ఆర్జేసీ. సో ఈ టీఎస్ఆర్జేసీ నోటిఫికేషన్ మనకి ఇప్పుడు డిసెంబర్లో కానీ జనవరిలో కానీ రాబోతుంది. డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తే మనకి సమ్మర్ హాలిడేస్ కానీ లేదు జనవరిలో అట్లా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, వన్ మంత్ గ్యాప్ ఇచ్చేసి. ఈ నోటిఫికేషన్ని మీరు అస్సలుగా మిస్ అవ్వకండి, ఎందుకంటే ఇందులో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. నేను సోషల్ వెల్ఫేర్ కంటే ఎక్కువగా టీఎస్ఆర్జేసీ గురించి చాలా వీడియోస్లలో చెప్పాను, ఎందుకంటే నేను చూసిన నా సిబ్లింగ్స్ అందరూ కూడా టీఎస్ఆర్జేసీలో చదివినరు. ఈ టీఎస్ఆర్జేసీ వచ్చేసరికి కంబైన్డ్ ఏపీగా ఉన్నప్పటిది అనమాట. సో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది అండ్ స్టడీస్ కూడా బాగుంటుంది అనమాట. అండ్ యునో వాట్, టీఎస్ఆర్జేసీలో మనల్ని ఇంకొకరు పోక్ చేసి చదవండి చదవండి అనేది ఏది ఉండదు, అందరు చదివే పిల్లలే వస్తారు, మనము సెల్ఫ్గా చదువుకోగలుగుతాం. సో కమింగ్ టు నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటి అంటే, ఇది టీఎస్ఆర్జేసీది కదా, సో ఇంకొక నోటిఫికేషన్ ఏంటి అంటే టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, మనకి సిఓఈస్కి సంబంధించిన నోటిఫికేషన్, అంటే సోషల్ వెల్ఫేర్ గురుకులలో ఇంటర్మీడియట్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇది టెన్త్ క్లాస్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మంచిగానైతే ఉంటుంది. అండ్ ఇందులో మెయిన్ కాలేజెస్ ఏవి పెట్టుకోవాలి అంటే కరీంనగర్ సిఓఈ పెట్టుకోండి అండ్ హైదరాబాద్లో ఉన్న గౌల్దొడ్డి అని అంటారు కదా, సో ఆ కాలేజెస్ పెట్టుకోండి. ఈ రెండింటి తర్వాత మీరు ఒకళ్ళు పెట్టుకోవాలంటే షేక్పేట్ బాయ్స్ది పెట్టుకోండి, ఆ తర్వాత నర్సింగ్ గర్ల్స్ది కూడా ఉంటుంది. ఇవి రెండు పక్కపక్కకి ఉంటాయి, కొంచెం దూరము, ఈ కాలేజెస్లలో బాగుంటుంది. దీని తర్వాత మనకి మణికొండ ఉంటుంది, మణికొండ వచ్చేసరికి మనకి వరంగల్ దగ్గర, సో అక్కడ కూడా స్టడీ చాలా బాగుంటుంది. ఇవైతే టాప్ సిఓఈస్ అండి, ఓకే మనకి నోటిఫికేషన్లో కూడా కనిపిస్తుంది. సో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్కి వెళ్ళాలి అనుకుంటే ఈ నోటిఫికేషన్ని డోంట్ మిస్ ఇట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ట్రైబల్ వెల్ఫేర్లో ఉండే నోటిఫికేషన్. ఈ ట్రైబల్ వెల్ఫేర్లో కూడా కొన్ని కాలేజెస్ అయితే ఉంటాయి. సో ట్రైబల్ వెల్ఫేర్లో ఒక వన్ ఆర్ టూ కాలేజెస్ చాలా ప్రెస్టీజియస్, ఇంకా మిగిలిన కాలేజెస్లలో మంచి ఎడ్యుకేషన్ అంటే మరీ ఎక్సలెంట్గా అని చెప్పలేము, బట్ గవర్నమెంట్ ఇచ్చే అమ్యూనిటీస్ అన్నీ ఫాలో అవుతూ పిల్లలకి ఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మోడల్ స్కూల్స్. మోడల్ స్కూల్స్లో కూడా ఇంటర్మీడియట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తారు, దానికి కూడా మనం అప్లికేషన్ చేసుకోవడం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి జవహర్లాల్ నెహ్రూకి సంబంధించిన నవోదయ జేఎన్వికి. సో ఇది కూడా మనకి చాలా బాగుంటుంది స్టడీ, సిబిఎస్ఈ అంటేనే అందరికీ తెలుసు కదా ప్రెస్టీజియస్. సో ఇది కూడా మీరు కంపల్సరీగా అప్లికేషన్ చేసుకోండి. దీంట్లో లాటరల్ ఎంట్రీది ఉంటుంది, మనకి టెన్త్ క్లాస్లో గ్రేడింగ్ తోటి కూడా అప్లికేషన్ చేసేది ఉంటుంది అనమాట. సో డిపెండ్స్, ఇది మీరు కొంచెం పేపర్ చూడడం కానీ ఈ స్కూల్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ని ఫాలో అవుతూ ఉంటే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంటర్మీడియట్ అంటే టెన్త్ కంప్లీట్ అయిన పిల్లలకి ఇంటర్మీడియట్లోకి వెళ్ళడానికి ఇప్పుడు నేను చెప్పే ప్రతిది ఒక్కటి కూడా. ఇంకొకటి డిఆర్డిఓ నోటిఫికేషన్, ఎవ్రీ ఇయర్ లక్షలాది మంది అప్లికేషన్ చేసుకునే ఒక నోటిఫికేషన్ డిఆర్డిఓ. ఇవన్నీ కూడా గవర్నమెంట్ రిలేటెడ్, కానీ డిఆర్డిఓ ఏంటిది అంటే ప్రైవేట్ కాలేజెస్లలో మనకి సీట్ రావడం అనమాట. మరి ప్రతి ఒక్క ప్రైవేట్ కాలేజ్లో ఉంటుందా అంటే అన్ని కాలేజెస్లలో ఉండదు, కొన్ని గవర్నమెంట్ వాళ్ళు స్పాన్సర్ చేసే కాలేజెస్లలో మాత్రమే ఇది ఉంటుంది. ఈ డిఆర్డిఓ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి వచ్చే డబ్బులు ఏవైతే అంటే మనం కట్టకుండా మన తరపున గవర్నమెంట్ అయితే కడుతుంది అమౌంట్. సో ఇది కూడా చాలా బాగుంటుంది, దీన్ని కూడా మీరు అసలు మిస్ చేసుకోకండి. సో మహాత్మా గాంధీ జ్యోతిబా పులే నెక్స్ట్ నోటిఫికేషన్. టీఎస్ఎంజేబీసీలో కూడా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ఉంటాయి. ఈ టీఎస్ఎంజేబీసీలో స్పెషాలిటీ ఏంటి అంటే 75% బీసీలకే ఉంటుంది. సో బీసీ స్టూడెంట్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, ఎందుకంటే బీసీస్ కోసమే ఈ స్కూల్స్ ఈ కాలేజెస్ పెట్టడం జరిగింది కాబట్టి రిజర్వేషన్ కూడా బీసీస్కి ఎక్కువ ఉంటుంది, అస్సలు మిస్ చేసుకోకండి. సో ఇవి నోటిఫికేషన్స్, మనకి డిసెంబర్లో రాబోయే నోటిఫికేషన్స్. ఇప్పటి నుంచే వీడియోస్ చేస్తేనే మీరు కొంచెం ప్లాన్డ్గా ప్రిపేర్ అవుతారు అనేసి, అండ్ వీక్లీ ఒక్క వీడియో మాత్రమే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ మీద ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి, బుక్స్లో ఎట్లా అండర్లైన్ చేసుకోవాలి అనే వీడియో ఒకటి పోస్ట్ చేస్తాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోస్లలో నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి పీజీ వరకు ఉన్న కాలేజెస్ అన్నీ లిస్ట్ అవుట్ చేసేసి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది మీతోటి షేర్ చేసుకుంటాను. కీప్ స్టే. థ్యాంక్ యూ.